Oh. నైస్ చికెన్ పీస్ సెక్సీ లెగ్ వావ్ తెలుగు పప్పు తెలుగు వంకాయ తెలుగు పులిహార తెలుగు గోంగూర ఒరే ఇంత బాగా వంట చేసిన దేవత ఎవర్రా నేను సత్యమేనని ఈ వంటంతా చేసింది నేను వేళ్ళు ఆయన గ్రహరాజు గారు ఉపగ్రహరాజు ఎంత అందమైన తెలుగు పేర్లో కదా కుచల కుమారి గ్రహరాజు గారు మీ పెళ్ళైందా అస్ఖలిత బ్రహ్మచారిని ఎందుకే బ్రహ్మచర్యం ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచులర్ గానే ప్రయత్నించాలి పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా టీవీ ఛానల్ కూడా మార్చలేవు డాడ్ వాట్ ఇస్ అస్ఖలిత అస్ఖలిత అంటే లోభల నుంచి బాగా అగ్నిపర్వతాలు పైకి వచ్చేటప్పుడు మంచు పర్వతం దాన్ని తొక్కేయటం అస్ఖలిత అంటారు ఎంత గొప్పవాడు కదమ్మా మీరు అస్ఖలితమేనా నువ్వు మాట్లాడుకుంటూ ఏదో వాగుడు నాకు పెళ్ళైంది ఓహో పెళ్ళైంది అమ్మా భర్త ఎవరు అదేంటి అస్ఖలిత అనేది చెప్పాడు కదా ఈయనంతా హైట్ ఉంటారు ఫోరిన్ లో టూరిస్ట్ గైడ్ ఓహో గైడా ఇంత హైట్ ఉంటారని చెప్పాలనుకున్నారా చూసావమ్మా భర్త విదేశాల్లో ఉన్నా నలగని పువ్వులా ఉంది అది భారత స్త్రీ నిగ్రహం అంటే అదే విదేశాల్లో అయితే టెన్షన్ పడక లఘుశంఖ గురుశంఖ వీళ్ళు తెచ్చుకురా లఘుశంఖ గురుశంఖ అంటే ఏంటి సార్ తెలుగు తెలుగు అని వాగుతావు కదరా కవికి పండితుడికి తేడా తెలియని అజ్ఞానం లఘుశంఖ అంటే ఇది గురుశంఖ అంటే ఇది ఓహో షో హలో నువ్వా నంబర్ మార్చాను నెట్వర్క్ మార్చాను అయినా పట్టుకున్నావా ఎక్కడున్నావే తింగరదానా వచ్చేసావా ఎక్కడా ఎవరు దోస్త్ నా మరదల దోస్త్ మరదల మరి వరదలు వచ్చినట్టు అంత ఫీల్ అవుతావేంది అది మరదల కాదు చీరగట్టిన సునామీ అన్నప్రాసన రోజున ఏది పట్టుకోకుండా నన్ను పట్టుకుంది ఆ రోజు పట్టుకుంది ఈ రోజు వదలట్లా ఆ సునామీ సుందర వయసెంతో పాతికే మోహిని 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 ఏమి అందం ఏమి చందం నా బంగారు తల్లి తెలుగు తన ఉట్టిపడేలా ఉంది కాదు కాదు ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళలా ఉంది దీన్ని ఎలాగైనా గెలిచేయాలనుంది వర్షంలో తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టం ఉంది అమ్మాయి కనపడితే చాలు ఓహో అని శివాలెత్తిపోతారు దరిద్రులు ఏంటే రావద్దు రావద్దంటే ఎందుకు వచ్చా ఓ బాబా నీ మీద నాకు ప్రేమ రోజు రోజుకి వరల్డ్ బ్యాంక్ అప్పులా పెరిగిపోతూ ఉంటే నీకు మాత్రం నా మీద ప్రేమ రోజు రోజుకి డాలర్ ముందు రూపాయిలా పడిపోతూ ఉంది నువ్వు లేకుండా సారీ అండి మీకు తగిలినట్టుంది అయినా మా బావ లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు నేను చచ్చిపోతా మీ బావ నేరూపిస్తానమ్మా నేరూపిస్తాను దోస్త్ నీ మరదలు ఇక్కడే ఉంటుంది అంతే రేయ్ అమ్మకి గది చూపించడరా వెళ్ళండి ఆ గదిలో ఈ గదిలో ఎందుకులే బావా నా కుచల్ కుమారి గదిలోనే ఉంటుంది బంగారు తల్లి ఇరివేసిన చెట్టులా పెరిగావమ్మా ఇదవతి అంత చిరాకెందుకురా మన గ్యాంబ్లర్ గోపి మరదలు
నమస్కారం అమ్మా. కుచల్ కుమారి, కుచల్ కుమారి చూడమ్మా, ఈ బంగారు తల్లి నీ రూమ్ లో ఉంటుంది. అంటే ఈ అమ్మాయికి నిద్రపోయేటప్పుడు పక్కన వాళ్ళ పైన కాలేసి అలవాటు ఉందండి. అయితే ఏంటండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద కాలేస్తుంది, ఈ అమ్మాయి అమ్మాయి మీద కాలేస్తుంది, ఆడవాళ్ళు ఒకటి మీద ఒకటి కాలేసుకుంటే వాట్ ఇస్ రాంగ్? బాపురే గారు చెప్పావు గానీ నువ్వు పదమ్మా. బాపురే ఏంటే స్పీడ్ బ్రేకర్ లాగా? రెండు కత్తులు ఒక వరలో ఉండకూడదు, రెండు కప్పులు ఒకే బెడ్రూమ్ లో ఉండకూడదు. చాలా గొప్పగా చెబుతున్నాడా, రాసుకోండి రాసుకోండి. రెండు కత్తులు రెండు వరలు ఏంటయ్యా, రెండు సిమ్ కార్డులు ఒక సెల్లో పెట్టుకుని యూజ్ చేస్తున్న రోజులు ప్రతి వాడు సలహా ఇచ్చేవాడే. అమ్మా తెలుగు తల్లి, మా అమ్మాయిని దగ్గర పెట్టుకుని తెలుగుతనం అంటే ఏంటో నేర్పించమ్మా. మోయిని పటాంచానిక మమ్మల్ని చంపుతున్నాడా? ముగ్గు బాగుంది. పొద్దున్న నిద్ర లేపావేంటి డాడ్? నిద్ర లేపింది నిన్ను కాదే, నిద్రపోతున్న మన సంప్రదాయాల్ని ఆ మోహిని ఎలా నిద్ర లేపుతుందో చూడు, ఆ భక్తి చూడు, ఆ ముగ్గులు చూడు. ఆ పిల్ల పిల్లర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది డాడ్? అది తులసికోటమ్మా, దండం పెట్టు. ఓకే, యు మీన్ ఫోర్ట్? ఫోర్ట్ కాదే, నా కర్మ కర్మ కర్మ. పద లోపలికి నడు. బాయ్. నేర్చుకోవే నేర్చుకో, తెలుగుతనం ఎలా ఉండాలో నేర్చుకోవే. ఏంటమ్మా ఈ రోజు విశేషం? ఈ రోజు గురువారం కదండి, ఆడవారికి గురువారం అంటే గురు పౌర్ణమి లాగా. ఇవాళ శుక్రవారం కదమ్మా. శుక్రవారం కూడా, శ్రావణ శుక్రవారం అండి ప్రతి ఆడదానికి, అందుకే తలంటుకుని స్నానం చేశా. చాలా సంతోషం అమ్మా, టబ్బులో గబ్బు నీళ్ళతో స్నానం చేసే దీన్ని కూడా తీసుకెళ్లి శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించమ్మా. What is అభ్యంగన స్నానం డాడ్? ఇదొకటి, ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒళ్ళంతా పసుపు రాసి తలారా తలంటు స్నానం చేయించడాన్ని అభ్యంగన స్నానం అంటారమ్మా. That sounds interesting. నాకు అభ్యంగన స్నానం చేయించవా? నా తల్లే నా తల్లే, నా తల్లిలో ఎంత మార్పు వచ్చిందమ్మా, లోపలికి తీసుకెళ్లి అభ్యంగన స్నానం చేయించమ్మా. యాక్చువల్లీ వాళ్ళిద్దరిని లోపలికి పంపించడం సేఫ్ కాదు. మీ ఉద్దేశం మన రూమ్ లోకి వెళ్తే సేఫ్ కాదు, ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్తే సేఫ్ కాదు అంటారంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? బాపురి గారు, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? అర్థం చేసుకోండి. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్, సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? చాలు. ఓకే, షాల్ వి స్టార్ట్? మోహిని మోహిని, వాట్ హ్యాపెన్?
సత్తెలు గంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే. పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే. చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే. రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసి చానే. కళ్ళలు మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే. నా వెన్నులో ఒడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే. నీ వంపులో ఆపేశావే కాలాన్ని. నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూశాను నేనే. పిల్ల నీ పీఠ భూముల్ని నునులేత గనులన్నీ నిజంగా చూశాను నేనే. చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే. రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే. దిగిపోయేలా నీ నాభి చూశాను నేనే. ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూశాను నేనే. నీ రూపుతో పిండేశావే ప్రాణాన్ని. అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడలేని చోటుల్ని అడ్డంగా చూశాను నేనే. అమ్మో నువ్వైనా నీలో నా చూడలేని సోకుల్ని అద్దంలా చూశాను నేనే. చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే. రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే. అచ్చతెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే. పచ్చి పసుపంటి పాదాల్ని బాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే. చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే. రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే. చూసించాలు పదరా. ఎక్కడికి? అజయ్ మనం వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి? వరద లేడీ గట్ట పోయించారు, ఏం చేయాలో వదం చెప్పండి.